హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ప్రభుత్వ రంగ బ్యాంకు సంస్థల్లో ఒకటైనటువంటి ఇండియన్ బ్యాంకు నుండి మనకు వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. సో చాలామంది బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్కి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకునే విధంగా మనకు ఇండియన్ బ్యాంకు నుండి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎవరెవరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, అర్హత ఏమిటి, క్వాలిఫికేషన్స్ ఏమిటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మీరు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. ఇక వీడియోలోకి వస్తే స్క్రీన్ పైన చూడండి, ఇండియన్ బ్యాంక్ నుంచి మనకు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 22వ తారీఖు జనవరి 2020 మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది. 10వ తారీఖు ఫిబ్రవరి 2020 అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిబ్రవరి 20వ తేదీన కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తొందరగానే మనకు ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ కూడా తొందరగానే అయిపోతుంది. అయితే దీనికి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మీరు స్క్రీన్ పైన కూడా చూడవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూఎస్ అన్రిజర్వర్ ఉంటే మీరు ఏ క్యాస్ట్ వారైనా సరే ఆ క్యాస్ట్లకు సంబంధించి ఇక్కడ పోస్టులు అనేవి కేటాయించారు. కాకపోతే ఒకవేళ మీరు మీ క్యాస్ట్కి సంబంధించి ఏదైనా పోస్ట్కు సంబంధించి పోస్టులు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్రిజర్వ్డ్లో అన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్లకు వీళ్ళందరికీ కూడా పోస్టులు అనేవి కేటాయించారు. మొత్తం 8 రకాల పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్, మేనేజర్ క్రెడిట్, మేనేజర్ సెక్యూరిటీ, మేనేజర్ ఫారెక్స్, మేనేజర్ లీగల్, మేనేజర్ డీలర్, మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్, సీనియర్ మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్, ఈ విధంగా మొత్తంగా 8 రకాల ఉద్యోగాల కోసం మనకు ఇండియన్ బ్యాంకు నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించి సెలక్షన్ అయినటువంటి అభ్యర్థులకు స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అంటే స్కేల్ 1కు సంబంధించినటువంటి పోస్టులకు శాలరీ ఏ విధంగా ఉంటుంది, స్కేల్ 2కు సంబంధించిన పోస్టులకు శాలరీ ఏ విధంగా ఉంటుంది, అలాగే స్కేల్ 3 వాళ్లకు శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కేల్ 1 వారికి 23,700 రూపాయలు, స్కేల్ 2 వారికి 3,705 రూపాయలు, స్కేల్ 3 వారికి 42,020 రూపాయలు వరకు శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్లో ఇచ్చినటువంటి కూడా ఎక్స్ట్రా అలవెన్స్లు కానీ ఇవన్నీ మనకు కల్పిస్తూ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కు వచ్చేసి మినిమం 20 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. అదేవిధంగా డిగ్రీలో బిజినెస్ లేదా మేనేజ్మెంట్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి చేసిన వాళ్ళు లేదా సిఏ ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మేనేజర్ క్రెడిట్కి వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక్కడ మినిమం 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చాలా రకాల పోస్టులు మనకి కేటాయించారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు కూడా నోటిఫికేషన్లో మనకు ఇచ్చారు. సో మీరు దానిని గమనించి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి ఎక్స్పీరియన్స్ నిల్ ఇచ్చారు. సో దీనికి ఎక్స్పీరియన్స్ లేని వారు ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ పోస్టులు ఏవి, ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఏవి చూసుకొని మీ ఎక్స్పీరియన్స్ను బట్టి మీరు అప్లై చేసుకోండి. కంప్లీట్ సిలబస్ అంతా పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడొచ్చినా కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియాలో తరువాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 8 మార్కులు 80:20 మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థులకి ఎంపిక చేస్తారని ఇచ్చారు. సో నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్లకు వచ్చేసి 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది, మిగతా వాళ్లకు వచ్చేసి 600 ప్లస్ జిఎస్టీ. నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.